పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాము ఈ రోజు హార్వెస్ట్ స్పెషల్ ఏంటి అనేది వీడియోలో చూసేయండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈరోజు మనం చేయబోయే హార్వెస్ట్లో ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉందండి అదేంటి అనేది చూసేయండి ముందు మనం చక్కగా పండుతోటి స్టార్ట్ చేద్దామండి అంజీర్ పళ్ళు ఉన్నాయి ఇవి కొయ్యలేదు అనుకోండి కొంచెం ఒక రకంగా ఇంకొక 2 డేస్ ఆగితే బెటరు కాకపోతే 2 డేస్ ఆగితే మనకి పండు దక్కనివ్వట్లేదు అందుకని చెప్పి కోసేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకా వంకాయలు ఉన్నాయి కొద్దామండి ఈ వంగ కూడా అంతేనండి మనకి చిగుర్లు లేవు అనుకునే ఇట్లాంటి కొమ్మలన్నీ ఎప్పుడు ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే చివర్లు మళ్ళీ మనకి చక్కగా కొత్త చిగుర్లు వస్తాయి ఇదేంటంటే మనకి మొక్క కాపైపోగానే తీసేయాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ ప్రూన్ చేసుకుంటే మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి మళ్ళా కాపు బాగా వస్తుంది ఇది ఆల్రెడీ అంతకు ముందు పెట్టిన మొక్కే ఉన్నారు కదండి ఇవి మనకి ఎప్పటి నుంచో కాస్తూనే ఉన్నాయి జంబో వంకాయలు ఇవి నేను ఆ మధ్య ట్రిమ్మింగ్ చేశాను అని చెప్పాను కదా చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చినాయి చక్కగా చూస్తున్నారు కదా మళ్ళా కాపు అనేది వస్తుంది ఇవ్వండి ఇలాంటి కొమ్మలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇంకొక ఆయిందండి ఇవి ఏంటంటే ఈ మధ్య బాగా పెరగట్లేదు అంటే ఈ మొక్క పాపం ముచ్చల మొక్క అయిపోయినట్టుంది అంటే ముందు వచ్చినంత కాయ సైజ్ అయితే రావట్లేదు కాకపోతే కాయలు బాగానే వస్తున్నాయి కనుక నేను మొక్క తీయలేదు ఈ మొక్కలు ప్లేస్ మార్చాను ఈ మధ్య అక్కడ ట్యాంక్ దగ్గర బాగా ఎండబడట్లేదు అని చెప్పి ప్లేస్ మార్చడం జరిగింది నాకు అన్ని వంకాయల కంటే ఇవే ఎక్కువ మంచి టేస్ట్ అనిపిస్తుందండి నల్ల వాటికన్నా తెల్ల వాటికన్నా అన్నిటికంటే కూడా నాకు వీటిదే బాగున్నట్టు అనిపిస్తుంది కర్రీ ఈ పర్పుల్ వెరైటీదే ఇది ఇక్కడ దాక్కునుంది కాయ ఇవి నల్ల వంకాయలండి సైజ్ అయితే బాగా పెద్దగా పొడవుగా అయ్యేదాకా ఉంచుతుంటే అంటే ఇంకొంచెం పెద్దగా అయ్యేదాకా ఉంచుతుంటే గింజి వచ్చేస్తుంది అందుకని చెప్పి కోసేస్తున్నాను నేను మరి ఈ విత్తనం వెరైటీ ఇంతేనా ఏంటనేది నాకు అర్థం కాలేదు కానీ గింజి వచ్చేస్తుంది అన్నమాట ఇది గ్రీన్ వంకాయ గ్రీన్ పర్పుల్ లైన్స్ లాగా ఉన్నాయి దీనికి టమాటాలు కోసుకుందామండి మొన్న లాస్ట్ టైం నేను టమాటాలు హార్వెస్ట్ చేసేటప్పుడు ఎవరో మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు మనకు ఒక చిన్న టిప్ చెప్పారండి ఇలా ఉడతలు తినేస్తున్నాయి ఉడతలో బర్డ్స్ ఏవో తినేస్తున్నాయి అని చెప్పి నేను సగం తినేసిన దాన్ని కోసి కుండీలో వేసాను వేస్తే వాళ్ళు చెప్పారనమాట అట్లా కొయ్యకండి దాన్ని అలా చెట్టుకే ఉంచితే మళ్ళీ బర్డ్ అవనివ్వండి ఉడత అవనివ్వండి మళ్ళీ వచ్చి అదే తింటుంది వేరే ఫ్రూట్ పాడు చేయకోకుండా అని చెప్పి చెప్పారు ఆ టిప్పు మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి అలా చేసి చూడండి ఇది కొంచెం చూసారా ఇట్లా తినేస్తూ ఉంటాయి అన్నమాట వచ్చి దీనికి ఉంది చూడండి అలా ఇంకా ఇవన్నీ కూడా సరిగ్గా సపోర్ట్ లేక ఎక్కడెక్కడ ఇరిగిపోయినట్టు అయిపోయినాయండి అంటే దారాలు కట్టాం కానీ దారాలు కట్టిన దగ్గరికి తెగిపోయి అక్కడికి అంతా ఊడిపోయి అట్లా ఆగమాగమైంది ఈసారి నెక్స్ట్ టైం దీనికి వేరేలాగా ప్లాన్ చేయాలండి సపోర్ట్ చేయడానికి ఇంకా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాపు అయిపోవచ్చిందండి ఇంకా ఎప్పుడు తొందరగా అయిపోయి మనం ఇక్కడ ఈ సెక్షన్ అంతా నేను వేరేది ఏదన్నా పెడదాం అనుకుంటున్నాను ఇవి అయిపోతే కనుక ఎందుకంటే ఈసారి టొమాటోస్ అన్నీ నేను గ్రో బెడ్లో పెట్టాను ఒక 5-6 పాదుల దాకా అది గ్రో బెడ్ గురించి కూడా అడిగారండి గ్రో బెడ్ అది ఎక్కడ కొన్నారు అని చెప్పి దాని గురించి కూడా అడిగారు అయితే అది కొనలేదండి అది వేరే పర్పస్ తోటి తెప్పించాము తెప్పిస్తే దానిలో సగం పార్టు కట్ చేసి మేము అట్లా వాడుతున్నాం అన్నమాట
ఇగోండి ఇట్లా కాయలు బరువు అయిపోయి అన్నీ ఇలా పడిపోతున్నాయి. ఇవైతే మాత్రం టొమాటోస్ భలే వస్తున్నాయండి. అవడానికి చిన్నవి అయినా కానీ చక్కగా ఇట్లా గుత్తి గుత్తిగా వస్తుంటే చూడడానికి అందంగా అనిపిస్తుంది. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మొత్తం ఈసారి మా మిద్దె తోట మొత్తం ఇంకా ఇదే వెరైటీ ఉందన్నమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పడి మొలిసినాయి కదా అని చెప్పి ఇంకా అన్నీ అయ్యే పెట్టేయకూడదు. మనం చక్కగా మంచి వెరైటీ నారు పోసుకుని అవే పెట్టుకోవాలనిపించింది. అంటే ఇవేదో బాగాలేవని కాదు, కాకపోతే మనకి చక్క పెద్ద కాయలు కాసినాయి అనుకోండి అప్పుడు ఇంకా బాగుంటాయి కదా. మెయిన్ దీంతో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ వెరైటీతోటి సపోర్ట్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఇది సరిగ్గా సపోర్టు ఇవ్వలేదనుకోండి ఎక్కడెక్కడ ఇరిగిపోయి పడిపోతున్నాయి అన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. అదర్వైజ్ ఇదంతా టేస్ట్ అది కూడా చాలా బాగుంది ఈ వెరైటీ. ఇదిగోండి చూస్తున్నారా, ఇది చక్కగా మంచి కాయలు ఉన్నాయి మొక్కకి, ఎంత బాగుంది అనుకుంటే ఇరిగిపోయిందనమాట. ఇంక ఇది మళ్ళీ మనం ఎంత సరిగ్గా పెట్టినా కానీ అవ్వదు, అదొక్కటే ప్రాబ్లం. దీనికైతే 2-3 కాయలు తినేసినాయి. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నానండి చక్కగా టమాటో మొక్కలు బాగా కాయాలి అంటే మీకు నచ్చిన వెరైటీ విత్తనం, మీ ఇంట్లో ఏదైతే కూర వండుకుంటారో చక్కగా అందులో మీకు ఏది నచ్చితే ఆ వెరైటీ మంచిగా నారు పోసుకోండి. కొత్తగా మొక్కలు పెట్టేవాళ్ళు అడుగుతున్నారు, మనము టమాటో మొక్కని డైరెక్ట్గా పెట్టకూడదా అండి, ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలా అని చెప్పి. చేస్తేనే మంచిదండి, ఎందుకంటే మనం నారు పోసిన దగ్గర అంతా గుబురుగా వస్తాయి కదా. సో అలా అక్కడే ఉంచామనుకోండి ఆ మొక్కకి బాగా ఒక దగ్గర ఎక్కువ మొక్కలు ఉండడం ఒకటి, ఆ వేరు వ్యవస్థ అనేది బాగా బలపడడానికి అవకాశం ఉండదు. మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. రెండోది మన పూత దశలో ఉన్నప్పుడు వాటరింగ్ అనేది కేర్ఫుల్గా చేయండి. నీళ్లు నిల్వ ఉండేటట్టు అసలు ఎప్పుడు ఉంచుకోకూడదు. ఏ మొక్కకైనా కానీ ఉండదు, వంగ మొక్క అవ్వండి, టమాటో అవ్వండి, ఏదైనా కానీ, కాయ కాసే మొక్క దేనికైనా కానీ వాటరింగ్ ఎక్కువ చేసినా కానీ ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. తక్కువ చేసినా కానీ పూత మీద ఉన్నప్పుడు నీళ్ళు పోయలేదనుకోండి సరిగ్గా, అప్పుడైనా కానీ పూత రాలిపోతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, నీళ్ళు పోయడమే కదా అనుకోవద్దు. సో కొంచెం చూసి, ఎండాకాలం కదా పాపం మళ్ళీ మొక్కలు చచ్చిపోతే ఏమో అని చెప్పి ఆ టెన్షన్ తోటి కూడా ఎక్కువ పోసేస్తారు, అట్లా కూడా చేయొద్దు. పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయండి, కట్ చేసుకుందాము. సేమ్ మిర్చికైనా అంతే, మనకి పూతరా మెయిన్ మిర్చికి మిర్చి అవనివ్వండి, టమాటో అవనివ్వండి, అందరూ ఒకటే కంప్లైంట్, పూత రాలిపోతుంది, పూత రాలిపోతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే మనకి వచ్చిన పూత అంతా కాయగా నిలబడదండి, కొంత రాలిపోవడం అనేది సహజం. అయితే మొత్తం పూత రాలిపోతుంది అంటే కనుక గమనించుకోండి మనం సరైన పోషకాలు ఇస్తున్నామా లేదా అనేది ఒకటి, రెండోది వాటరింగ్ జాగ్రత్తగా చేస్తున్నామా లేదా అనేది ఒకటి, మూడోది ఇంకా ఇవన్నీ ఆకుముడత కానీ దోమ కానీ ఏదైనా ఉందేమో అట్లా ప్రాబ్లం ఏం లేకుండా చూసుకోండి. ఇంకా ఎక్కువ కాపు రావాలంటే మనము ఇప్పుడు నేనైతే కట్ చేయట్లేదండి, ఇదిగోండి చూసారు ఎంత గుబురుగా వస్తుందో మొక్క. అట్లా రావాలంటే ఈ స్టేజ్లో ఉండగానే ఒక జానెడు పెరిగినాక మనము చక్కగా ఇదిగోండి ఇట్లా టిప్ కట్ చేస్తే అక్కడ నుంచి మనకి ఇట్లా కొమ్మలు సెపరేట్ అవుతాయి. మళ్ళీ రెండోసారి కట్ చేసామనుకోండి అట్లా గుబురుగా వస్తుంది అన్నమాట. ఇవి మా వాకాయ చెట్లు ఇప్పుడే పోత వచ్చిందండి, చెట్లు కాదు చెట్టు, ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నానమాట ఇదేంటి ఇంకా పూత రాలేదు అని. ఇప్పుడే మొత్తం అంతా మొన్న యాక్చువల్గా ట్రిమ్ చేసేద్దాం అనుకున్నాము, చూస్తే టిప్స్ అంతా చిన్నగా అప్పుడే వస్తున్నాయి అన్నమాట. పర్లేదులే అనుకుని ఉంచాను, ఇప్పుడే పూత వచ్చింది. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా కాపు అయితే మాత్రం బాగా వస్తుందండి ఈ వెరైటీ, కాకపోతే సేమ్ ఇదిగోండి ఎట్లా ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట బరువుకి. ఇక్కడ దీనికి పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చినా కూడా ఇరిగిపోయింది ఇదంతా. ఇంకా అప్పుడు మళ్ళీ మనం కాయలు కోసేసుకుని ఇంక ఇదంతా తీసేయడమే అనిపిస్తుంది నాకు. ఈ కొమ్మంతా తీసేస్తాను, అసలు ఇదంతా దూరి ఎటు నుంచి ఎటు కొయ్యాలి, ఎటు నుంచి ఎటు చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదండి. ఈ ఒక్క మొక్కకే దాదాపు 1 కేజీ కాయలు వచ్చినట్టు వచ్చినాయండి. చిన్నవి అవడమే కానీ కాపు అయితే మాత్రం బాగా ఉంది. ఇది ఇక్కడ 1-2 వంకాయలు ఉన్నాయండి, ఇది గ్రీన్ వెరైటీ రౌండ్వి ఉంటాయి కదా అలాంటివి. ఇవి బీట్రూట్ నారు పోసానండి నేను, చాలా చోట్ల పెట్టేశాను ఆల్రెడీ, మీకు జస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి పెడుతున్నాను చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే వీటికి సపరేట్గా ఒక ప్లేస్ అనేది ఏం పెట్టలేదండి, ఏదో ఒకటి మనకు ఆల్రెడీ మొక్కలు ఉంటాయి కదా దీనికంటూ
ఇది ఎలాగో మట్టిలోనే పెరిగేది గనక ఏదో ఒక ప్లేస్ లో నేను ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అంతకు ముందు పెట్టిన మొక్క ఏంటంటే దీనికి సెపరేట్ గా ప్లేస్ ఏమ అవసరం లేదు కాకపోతే ఏంటంటే మట్టి గుల్లగా ఉండాలి అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది ఇట్లా ఏంటంటే మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసాం అనుకోండి ఇవే అంతకు ముందు పెట్టినే అన్నమాట మధ్య మధ్యలో ఒక 10 డేస్ 15 డేస్ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం పెట్టుకుంటా ఉంటే ఏంటంటే మనకి అన్ని స్టేజ్ల మొక్కలు ఉంటాయి ఇది టొమాటో మొక్క ఉన్న టబ్ లోనే పెట్టాను ఇట్ సైడ్ ఖాళీ ఉంది గనక మళ్ళీ ఇంకోటి పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి అన్నిటికి సెపరేట్ సెపరేట్ కుండీలు కావాలి అంటే పాజిబుల్ కాదు కదండి మనకి మిద్దె తోటలో అందుకని చెప్పి నేను ఆ ప్లేస్ ని మంచిగా అట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాను ఆకులు కూడా ఏంటంటే మనం అన్ని ఉంచాల్సిన పని లేదు ఇవి ఎప్పుడెప్పుడు కట్ చేసుకోవచ్చు ప్లస్ ఈ ఆకులు కూడా ఎడిబుల్ అంటే మనం తినొచ్చు పాలకూరలాగా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇవి అలసందలు ఉన్నాయండి కోస్తున్నాను ఫుట్ లాంగ్ బీన్స్ అన్న అలసందలు అన్న బొబ్బర్లు అన్న ఏదైనా ఒకటే మేబీ కాకపోతే ఏంటంటే ఇది హైబ్రిడ్ వెరైటీ అవటం తోటి కొంచెం పొడవుగా ఎక్కువ కాయలు కాస్తున్నాయి అంతే పాలకూర కోసుకుందామండి ఇప్పుడు చాలామంది పాలకూర తోటకూర ఇవన్నీ పడిపోతున్నాయని ఎవరైతే కంప్లైంట్లు చెప్తున్నారో వాళ్ళందరికీ చిన్న టిప్ అండి ఇట్లా జల్లటం కాకుండా చక్కగా లైన్ల పద్ధతిలో వేసుకుని చూడండి అలా అయితే ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు కూడా మనం గింజలు వేసే లైన్ కాకుండా పక్కన లైన్లో నీళ్ళు పోసామనుకోండి అది పడకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళ కోసమే ఈ టిప్పు ఆల్రెడీ వేసేవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేదు చాలామంది ఆకుకూరలు పెంచడంలో ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు కామెంట్స్ చదువుతుంటే అనిపిస్తూ ఉంటుంది ఇది రెడ్ రాడిష్ అండి కాకపోతే ఇది మనము పెట్టిన తర్వాత దీనికి నీళ్ళు సరిగ్గా పోసుకోలేదనుకోండి అంటే వాటరింగ్ సరిగ్గా చేయలేదనుకోండి అప్పుడు ఇది ఎప్పుడైతే మొక్క బయటకు వస్తుందో మనకి దుంప అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట ఇదంతా బయట గాల్లో ఉండిపోయింది అనుకోండి ఇంకా దుంప సరిగ్గా రాదు మనకి సో ఇది ఉంచినా కానీ వేస్ట్ అనమాట ఇంకా ఇదంతా బయటే ఉండిపోయింది మొత్తం జస్ట్ ఈ పార్ట్ ఒకటే ఈ వేర్లు ఒకటే లోపల ఉన్నాయన్నమాట ఇంకా దుంప అక్కడ ఊరే అవకాశం లేదు అందుకని చెప్పి నేను తీసాను సో ముల్లంగి పెంచేటప్పుడు మాత్రం ఇదే కాదు రెడ్ రాడిష్ అనే కాదండి నార్మల్దైనా కానీ పెంచేటప్పుడు ఏంటంటే వాటరింగ్ కేర్ఫుల్గా చేసుకోవాలి మనకి ఈ ఇదంతా పార్ట్ అంతా లోపల ఉంటేనే మనకి దుంప అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఈ చిటికే ఆకరగాయ అండి ఇది లాస్ట్ టైం ఒకటి కోసాను కదా విత్తనం నెక్స్ట్ వస్తే కానీ తెలియదు అని చెప్పాను చిటికే ఆకరగాయ ఇది ఎందుకంటే అన్నీ ఇప్పుడు కాసేవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇది మళ్ళీ ఎట్లా మలిసిందో నాకు అర్థం కాలేదు నేనైతే పెట్టలేదు చాలామంది నాకు ఈ సీడ్స్ ఉంచమని చెప్పారు కాకపోతే ఇంటి దగ్గర వాటిల్లో ఎక్కువ ఉంచడానికి కుదరలేదు దీని అయితే మాత్రం ఉంచుతానండి ఈసారి నుంచి కాకరగాయ ఉంది కోద్దాము అయితే ఇది ఇట్లా షేప్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా పెరగదండి అంటే మనకి ఇది పిండ దశలో ఉన్నప్పుడు ఏదైనా దోమ కానీ ఇట్లా ఏదైనా కొంచెము ఇది బైట్ చేసినాయి అనుకోండి ఇంకా అది అట్లా అయిపోతాయి ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి దీన్ని ఏం చేస్తారు అని చెప్పి నల్లేరు ఇది కట్ చేద్దాం ఇవాళ దీంతో ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను మొత్తం అంతా బాగా పాకేసింది ఇదంతా కూడా ఇదేంటంటే మనం ఒక చిన్నది ఎక్కడన్నా దొరికింది అనుకోండి పెట్టామంటే ఇంకా అదంతా అట్లా పెరుగుతూనే ఉంటుంది మనము దాన్ని మళ్ళీ చూసే పని లేదన్నమాట దాన్ని పాపం ఏం అడగదు మనని వాటర్ ఎప్పుడైనా మర్చిపోయినా కానీ ఏం కాదు అట్లా పెరుగుతూనే ఉంటుంది ఈ నల్లేరికి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం దీన్ని ఫుడ్లో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ బెనిఫిట్స్ అనేవి మనం పొందగలుగుతాము అయితే ఇవాళ రేపు ఈజీగా మనకు అన్ని నర్సరీలోనూ దొరుకుతున్నాయండి ఇవన్నీ మొక్కలు కూడా దగ్గరలో ఎక్కడ ఏ నర్సరీలో అయినా కానీ మీరు తీసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా వాళ్ళకి చెప్తే తెచ్చిస్తారు ఇది తెల్లగల్ చేరండి ఇది చాలా మంచిదంట దీనివలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట సో ఇది నాకైతే మాత్రం దాని అంతటా అదే మొలిసింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది నేనేమి సీడ్స్ అవి కలెక్ట్ చేయడం కానీ అట్లా ఏం చేయలేదు ఉన్నన్నాళ్ళు వాడాము మళ్ళీ దాని అంతటా అదే పోయింది కూడా
సో మళ్ళీ దానంతటదే వచ్చిందన్నమాట దీనిలో రెండు రకాలు తెల్లది ఎర్రది రెండు ఉంటాయంట ఇవి కొంచెం మనం అప్పుడప్పుడు ఏంటంటే పప్పులో అట్లా వేసేసుకోవచ్చు కోసుకొని ఇక్కడ ఇంకొంచెం పాలకూర వద్దామండి అది నాకు సరిపోతది కానీ మళ్ళీ ముదిరిపోతుంది కోసేసుకుంటే ఎవరికన్నా ఇవ్వొచ్చు కదా ఇంకా మన టవర్ గార్డెన్ లో కూడా ఉంది మొన్ననే మొత్తం అంతా తోవి పొన్నగంట ఆకు మొత్తం తీసేసాం అనుకున్నాం మేము ఇదిగోండి మళ్ళీ వస్తునే ఉంది మేము తీస్తునే ఉన్నాం ఇట్లా వేళ్ళతో సహా తీసినా గానీ మళ్ళీ వస్తుంది అదేంటో అర్థం కట్లే కొంచెం పుదీనా కోసుకుందామండి ఇవి ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ చక్క మంచిగా వస్తుంది మనం కట్ చేయకుండా వదిలేసామంటే అంత ఎండిపోయి మళ్ళా మంచి చిగురు అనేది రాదు ఇక అక్కడికి రేపు ఎండలు బాగా వచ్చినాయి అనుకోండి మొత్తం ఎండిపోతుంది సో ఎప్పటికప్పుడు మనం చక్క మంచి కట్ చేసుకుంటూ ఉండాలి ఇది చూడండి ఎందులో ఉందో ఎంత చిన్న దాంట్లో ఉందో చూసారా ఇది పెడిగ్రీ బ్యాగ్ చిన్నది దానిలో ఉందన్నమాట ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ మన జంబో వంకాయ ఒకటి ఉందండి కోసుకుందాము ఇంకా మన సీతాఫలం ఒకటి ఉంది అయితే ఇది ఎక్కడ అందేటట్టే అనిపించట్లే మనకి బాగా పైనకుంది మొత్తానికైతే దీన్ని కోద్దాము ఎలాగోలా ఇదిగోండి చూసారా చక్కగా చెట్టుకే పండిపోయింది అది చూస్తే కనుక దానిది ఆ తొడిము కూడా ఊడిపోయింది అనమాట నేను కోసేటప్పటికి అంటే చెట్టుకు అంత పండిపోయింది అది మరి అదండి ఈరోజు హార్వెస్ట్ పెద్ద ఎక్కువ అయితే కూరగాయలు లేవు రీసెంట్గా నేను కొన్ని కొయ్యడం జరిగింది కొన్నేమో పాదులు తీసేసాను పారిజాతకు చెందినవన్నీ కూడా తీసేసి మళ్ళీ పెట్టాను కొద్ది గ్యాప్ అన్నమాట మరి మీరు కూడా ఇంకా పెంచడం మొదలు పెట్టకపోతే తప్పకుండా కనీసం ఆకుకూరలతోటైనా కానీ స్టార్ట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత